नमस्ते वेलकम टू बिग बैंडर विदेशी बैंकुल्लो 34 लक्षल कोट्ल नल्लधनम अक्रमार्कुल 9 अक्षराल निजम अड्डदारिलो देशं दाटिन वैनम दशाब्दालुगा सागुतुन्न अक्रमं ब्लाक मनी वेलिकितीतकु मार्गमेदि वेनक्कि रप्पिंचालंटे दारेदि ब्लाक ब्लास्टिंग इदे इवाल्टि बिग बैनर तेल्लोडु मनल्नि एंत दोचुकुन्नाडो तेलियदु गानी మనోళ్ళు మనల్ని దోచేసి విదేశాలకు పంపేసిన నల్లధనం లెక్కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. పొద్దస్తమానం కష్టపడి రెయింబు వళ్ళు ఒళ్ళు ఉంచి కష్టపడి సంపాదించి మనం బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును అప్పుల పేరుతో విదేశాలకు ఎగరేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. ఇలాంటి అవినీతి అనుకుండలు ఇప్పుడు పెరిగిపోయారు. లక్షలాది కోట్లు మన తీరాలను దాటి వెళ్ళిపోయాయి. ఏకంగా 34 లక్షల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్నట్లుగా తాజా సర్వేలు తేల్చేశాయి. విదేశాల్లో మూలుగుతున్న నోట్ల కట్టలు అడ్డగోలుగా దేశ దాటుతున్న అక్రమార్జన విదేశీ బ్యాంకుల్లో పోగైన లక్షల కోట్లు పార్లమెంటరీ కమిటీ ముందు సర్వే సంస్థల నివేదికలు దేశంలో నల్ల కుబేరులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. పన్ను ఎగవేస్తూ లక్షల కోట్లు కూడబెడుతున్నారు. అక్రమ మార్గంలో సంపాదనను దేశం దాటించి దర్జాగా దేశంలోనే బతుకుతున్నారు. కొందరేమో విదేశాలకు పారిపోయి జల్సాలు చేస్తున్నారు. ఇక్కడ బ్యాంకులను కొల్లగొట్టడం, వ్యాపారాల్లో మోసాలకు పాల్పడడం, హవాలా డబ్బు, షెల్ కంపెనీలు పెట్టడం లాంటి అనేక మార్గాల్లో కొందరు బ్లాక్ మనీని విదేశాల్లో దాచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్ఐపిఎఫ్పి, ఎన్ఐఎఫ్ఎం సంస్థలు విడివిడిగా సర్వేలు చేసి రూపొందించిన నివేదికలు ఇదే ఘోషిస్తున్నాయి. నల్లధనం స్థితిగతులు ఒక సునిశ్చిత విశ్లేషణ పేరుతో తయారు చేసిన నివేదికలు లోక్సభ ఫైనాన్స్ కమిటీ ముందుకొచ్చాయి. దేశంలో ఆర్థిక సంస్కరణల పర్వం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం సరిహద్దు దాటిన నల్లధనం 15 లక్షల కోట్ల నుంచి 34 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని సర్వే నివేదికలు అంచనా వేశాయి. 1980 నుంచి 2010 మధ్య ఈ భారీ మొత్తం విదేశాలకు తరలివెళ్లిందని తేల్చి చెప్పాయి. విదేశాలకు తరలివెళ్లిన ఈ నల్లధనంతో తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం వంటి 19 ఎత్తిపోతల పథకాలు, పోలవరం వంటి 30 ప్రాజెక్టులు నిర్మించవచ్చని అంచనా. అంతేకాదు, దేశం వెలుపల ఉన్న నల్లధనం భారత వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ. రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫార్మా, పాన్ మసాలా, గుట్కా, పొగాకు, బులియన్, పసిడి, సినిమా, విద్యా రంగాల నుంచే ఎక్కువగా నల్లధనం ఉత్పత్తి అవుతుందన్నది ఆయా సర్వే సంస్థలు తేల్చాయి. ఇవన్నీ అంచనా లేని నల్లధనం ఎంత మొత్తం పోగవుతుందో ఖచ్చితంగా చెప్పే విధానాలు ప్రస్తుతం అందుబాటులో లేవన్నాయి. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం, వాటి విశ్లేషణలతో ఈ లెక్కలు రూపొందించామని ఆ సంస్థలు తెలిపాయి. దేశంలో విదేశాల్లో పోగైన నల్లధనాన్ని లెక్కించాలని కేంద్రం 2011 మార్చిలో ఈ 3 సంస్థలను కోరింది. ఆయా సంస్థలు అధ్యయనం చేసి కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలి నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ నివేదికలు సమర్పించాయి. కమిటీ నివేదికలను ఈ ఏడాది మార్చి 28న స్పీకర్కు సమర్పించింది. అయితే 16వ లోక్సభ గడువు పూర్తి కావడంతో ఈ నివేదికపై చర్చ జరగలేదు. తాజాగా 17వ లోక్సభ తొలి సమావేశాలు జరుగుతుండటంతో ఈ నివేదికలు లోక్సభ ఫైనాన్స్ కమిటీ ముందుకొచ్చాయి. దేశం లోపల వెలుపల పోగైన నల్లధనాన్ని లెక్కించడం చాలా వ్యయ ప్రయాసనలతో కూడుకున్నది. ఈ 3 సంస్థలు విస్తృత అధ్యయనంతో అంచనాలు రూపొందించాయి. నల్లధనం లెక్కింపులో ఖచ్చితంగా విధానాలు లేనందునే 3 నివేదికల్లో ఒకే అంకెలు ఉండటం అసాధ్యమని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. ఈ నివేదికల ఆధారంగా విచారణ చేపట్టామని, సమయం తక్కువ ఉన్నందున నిందితుల్లో కొంతమందినే ప్రశ్నించినట్టు తెలిపింది. దీనిని ప్రాథమిక నివేదికగా భావించాలని, మిగతా విచారణకు ఆర్థిక శాఖ పూర్తి చేయాలని సూచించింది. ఈ క్రమంలో 3 సంస్థల నివేదికలతో పాటు నల్లధనంపై నియమించిన 7 ప్రత్యేక దర్యాప్తు బృందాల నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టాలని పేర్కొంది. నల్లధనాన్ని వెనక్కి రప్పించి ప్రత్యేక పన్నులు విధిస్తేనే సత్ఫలితాలు వస్తాయని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న నూతన ప్రత్యేక పన్నుల విధానానికి తుది రూపాన్నిచ్చి చట్టంగా మార్చి పాత చట్టం సంక్లిష్టతలను తొలగించాలని సూచించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ అంచనా ప్రకారం 1980 నుంచి 2010 మధ్య భారత్ వెలుపల పోగైన నల్లధనం విలువ 26 లక్షల కోట్ల నుంచి 34 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని తేలింది. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అధ్యయనం ప్రకారం 1990 నుంచి 2008 మధ్య సరిహద్దు దాటిన నల్లధనం విలువ
దాదాపు 21648 కోట్ల డాలర్లు ఉండవచ్చని తెలుస్తోంది. 2008 నాటికి డాలర్ తో రూపాయి మారకపు విలువతో పోలిస్తే ఇది 9.41 లక్షల కోట్లు. ప్రస్తుతం 15 లక్షల కోట్లు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ ప్రకారం 1997 నుంచి 2009 మధ్య ఏటా దేశ జీడీపీ 0.2% నుంచి 7.4%తో సమానమైన సొమ్ము విదేశాలకు తరలి వెళ్ళినట్టు స్పష్టమవుతోంది. ఈ మూడు సంస్థలు జరిపిన అధ్యయనాల్లో ఫలితాలు కొంచెం తేడాలున్నా లక్షల కోట్లు దేశం దాటాయని మాత్రం అర్థమవుతోంది. ఇక లెక్కలు చూపని దాదాపు 12,260 కోట్ల ఆస్తులపైన నమోదైన 380 కేసుల్లో ఆదాయం పన్ను శాఖ నోటీసులు జారీ చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం లోక్సభలో సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె ఈ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విదేశీ నల్లధనం చట్టం కింద ఈ నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. వీటిలో 68 కేసుల్లో ప్రాసిక్యూషన్ కూడా ప్రారంభమైందన్నారు. ఒక మూడు స్వతంత్ర ఆర్గనైజేషన్స్, అంటే పార్లమెంటరీ స్థాయి సంఘం వారు ఇచ్చిన, వారు అపాయింట్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ పార్లమెంట్లో మొన్న మార్చిలో సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో దాదాపుగా 35 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో అనేక బ్యాంకుల్లో నల్లధనం అక్కడ రకంగా డిపాజిట్ అయి ఉంటుందని చెప్పి ఒక అంచనాకు వచ్చినారు. అయితే వారే చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా అంచనాలు మాత్రమే, ఈ నల్లధనాన్ని లెక్క కట్టడానికి మా దగ్గర ఏది కూడా పర్ఫెక్ట్ మెకానిజం మా దగ్గర లేదు అనేటటువంటి. ఒక 5 సంవత్సరాలు అంటే 2014 ఎన్నికల ముందు పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలు కనుక చూస్తే దాదాపు 90 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశాల్లో దాచుకోనబడి ఉంది అని చెప్పి అనేక చర్చలు జరిగినాయి. అంటే ఇవన్నీ కూడా ఇమాజినేటరీ థింగ్స్ అయినా కూడా దేశంలో ఉండేటటువంటి అనేక మంది వ్యక్తులు దేశాలు దాటించి ఈ నల్లధనాన్ని అక్కడ బ్యాంకుల్లో దాచుకున్నారని సుస్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడా కూడా ఈ దేశం నుంచి డబ్బు రూపంలో బయటికి వెళ్ళలేదు, రెమిటెన్సెస్ రూపంలో డబ్బులు వెళ్ళలేదు, ఇవన్నీ హవాలా రూపంలో బయటికి వెళ్ళినటువంటి డబ్బు ఇది. అయితే మొన్ననే ఒక రిపోర్ట్లో ఈ దేశంలో 58 మంది దగ్గర 64% సంపద ఉందని పేపర్లలో ఆక్సోఫామ్ అనే ఒక సర్వే సంస్థ చెప్పింది. అట్లాగే 1% ఆఫ్ ది పీపుల్ దగ్గర 92% సంపద ఉంది అని చెప్పి లెక్కలు చెప్పినారు. ఈ బయటికి పంపించినటువంటి మనీ అంతా కూడా ఈ 1% ఆఫ్ ది పీపులే 58 మంది బయటికి పంపించుంటారు. ఎందుకంటే 91% దగ్గర సంపద లేదు. సంపద లేని వ్యక్తుల్ని మీరు ఇంటరాగేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దేశ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళ పేర్లు చెప్పాలి, ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళారనేది. ఇవన్నీ కూడా అంతర్జాతీయ ఒప్పందాలకు అనుసరించి జరిగేటటువంటి విధానాలు. స్విట్జర్లాండ్ దేశం కానీ మరొక దేశం కానీ, ఒక స్విట్జర్లాండ్ దేశంలోనూ లేవు డిపాజిట్, అనేక దేశాల్లో ఉన్నాయి. సో అంచేత అంతర్జాతీయంగా ఆ దేశాలతో వీళ్ళు చేసుకునేటటువంటి ఈ మార్పిడి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఏదైనా కూడా ఇవాళ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు వారి జనరల్ ఫండ్లోంచి ఇమ్మని అడుగుతున్నారు. అక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. విదేశాల్లో బయటకు వెళ్ళిపోయినటువంటి డబ్బులో 10 లక్షల కోట్ల రూపాయలు తెచ్చుకుంటే దేశ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. అంచేత ఎట్లాగూ చర్చగా పెట్టారు కాబట్టి పార్లమెంట్లో వీటి మీద చాలా తీవ్రంగా చర్చలు జరిపి ఎవరెవరైతే బయటికి పంపించగలిగినటువంటి సామర్థ్యం ఈ దేశంలో ఉందో వారిని ఐడెంటిఫై చేయాలి. సే బయట దేశాలతో ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం దేశాలతో మళ్ళీ చర్చించి ఈ డబ్బును వెనక్కి తిరిగి తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు ఖచ్చితంగా చేయాలి. నిజానికి భారతీయులు దాచుకుంటున్న నల్లధనం అంశం కొత్తేమీ కాదు. స్విస్ బ్యాంకు, మార్షస్ బ్యాంక్, కరేబియన్ ఐలాండ్స్ లోని బ్యాంకులు, ఆస్ట్రియా లాంటి దేశాల్లోని బ్యాంకుల్లో 1,000 కోట్ల రూపాయలు దాచుకుంటున్నట్లు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నదే. ఆ బ్యాంకుల్లో దశాబ్దాలుగా 1,00,000 కోట్ల నల్లధనం మూలుగుతోంది. ఇప్పుడు ఈ మూడు సర్వే సంస్థలు కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పాయి. అయితే ఇంత భారీ మొత్తంలో పోగైన ఈ బ్లాక్ మనీని ఎలా వెనక్కి తెస్తారనేది అసలు ప్రశ్న. అంతేకాదు, బ్లాక్ మనీ జనరేట్ కాకుండా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం నల్లధనం వెలికితీతపై దృష్టి సారించింది. గత 5 ఏళ్లలో 100,000 కోట్లకు పైగా బ్లాక్ మనీ గుట్టు రట్టు చేసింది. రానున్న 5 ఏళ్లలో విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని పూర్తిగా వెనక్కి రప్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఎందుకు విదేశాలతో మోదీ చేసిన దౌత్యం ఇప్పుడిప్పుడే ఫలిస్తోంది. నల్లధనం వెలికితీతలో విదేశాలు సైతం సహకారం అందిస్తున్నాయి. స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ దాచుకున్న నల్ల కుబేరుల జాబితాలు భారత్కు చేరుకున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాలకు నల్లధనాన్ని తరలించే అక్రమార్కులపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తమకు అధికారమిస్తే విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న 1,00,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని పైసలతో సహా దేశానికి తీసుకొస్తామంటూ 2014 ఎన్నికల ప్రచారంలోనే దేశ ప్రజలకు మోదీ హామీ ఇచ్చారు. కాలా ధన్ హై
ऐसे नहीं, जोर से बोलो। आप मानते हैं कि विदेशी बैंकों में हिंदुस्तान का काला धन है? आप मानते हैं कि देश के कुछ चोर लुटेरों ने विदेशी बैंकों में हमारा पैसा जमा किया है? आप मानते हैं कि वो रुपये वापस आने चाहिए? दुनिया के किसी भी देश में हिंदुस्तान का पैसा रखा गया है, पाई पाई वापस लानी चाहिए नहीं लानी चाहिए? काला धन वापस लाना चाहिए नहीं लाना चाहिए? आप तो हाँ ही कहोगे ना, आपका क्या जाता है? आप न क्यों करोगे मुझे बताओ, आप मना क्यों करोगे? आप हाँ कह रहे हैं क्योंकि आपका एक भी पैसा वहां नहीं है। ना कौन कह रहे हैं, ना कौन कह रहे हैं, क्यों कह रहे हैं, क्यों कह रहे हैं? उन्हीं के पैसे हैं और उन्हीं से मिली भगत करने वालों के पैसे हैं। भाइयों बहनों, मैंने ठान के रखी है, अगर आप मुझे आशीर्वाद देंगे, मौका देंगे, मैं पाई पाई वापस लाऊंगा। అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు వేదికలపై నల్లధన కుబేర్లను వదిలిపెట్టేది లేదని సంకేతాలు ఇచ్చారు మోదీ. అన్నట్టుగా నల్లధనం వెలికితీతపై మోదీ దృష్టి సారించారు. ఈ విషయంలో గత 5 ఏళ్లలో మోదీ సర్కార్ చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించిందనే చెప్పాలి. 3 సంవత్సరాల కే భీతర్ భీతర్ కరీబ్ కరీబ్ 1.25 లక్ష కరోడ్ రూపాయల సే భీ జ్యాదా కాలా ధన్ కో హమ్నే ఖోల్ దియా హై, ఉస్కో పకడా హై ఔర్ ఉస్కో సరెండర్ కర్నే కే లియే మజ్బూర్ కియా హై. ఉస్కే బాద్ హమ్నే నోట్బందీ కా ఫైసలా కియా. नोटबंदी के द्वारा हमने अनेक महत्वपूर्ण सफलताएं प्राप्त की हैं। जो काला धन छिपा हुआ था उसको मुख्य धारा में आना पड़ा और आपने देख उनको अपना जवाब देने के लिए मजबूर हुए। అక్రమార్కులపై కేంద్రం తీసుకునే చర్యలకు విదేశాలు సహకారం అందిస్తున్నాయి. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో పోగైన బ్లాక్ మనీని భారత్కు రప్పించడంలో ఆ దేశం ముందు అడుగు వేస్తుంది. అక్కడ అక్రమ సంపాదన దాచుకున్న నల్ల కుబేరులపై చర్యలు తీసుకునేందుకు భారత్, స్విస్ ప్రభుత్వాలు ఉచ్చు బిగిస్తున్నాయి. స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీని దాచుకున్న సుమారు 50 మంది ఇండియన్ల వివరాలను అందజేసే ప్రక్రియను ఆ దేశ అధికారులు ప్రారంభించారు. దీనికి సంబంధించిన స్విస్ గవర్నమెంట్ ఫెడరల్ గెజిట్ లో పేర్కొన్న పేర్లు బహిర్గతమయ్యాయి. కొన్ని పేర్లు పూర్తిగా బయటకు రాగా మరికొన్ని ఇనీషియల్స్ మాత్రమే బయటపడ్డాయి. ఈ 50 మంది కార్యకలాపాలు కంపెనీలు కేరళ, గుజరాత్, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలో ఉన్నాయి. హెచ్ఎస్బీసీ పనామా పేపర్లలో పేర్కొన్న పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసులు, టెక్నాలజీ, టెలికాం, హోమ్ డెకరేషన్, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, రత్నాలు, ఆభరణాలు తదితర రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు ఈ జాబితాలో ఉన్నట్లు మ్యూచువల్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ ప్రాసెస్ లో పాల్గొన్న ఇరు దేశాల అధికారులు చెప్పారు. గెజిట్ లో పేర్కొన్న 50 మంది భారతీయులకు స్విస్ అధికారులు ఇటీవల నోటీసులు కూడా జారీ చేశారు. ఇండియన్ అథారిటీలతో వారి సమాచారాన్ని పంచుకునే అంశంపై అప్పీల్ చేసేందుకు చివరి అవకాశం కల్పించారు. తమ సమాచారాన్ని పంచుకునేందుకు వారికి ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని కోరారు. అంతకుముందు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న కొందరు క్లయింట్లు దాఖలు చేసిన ప్రిలిమినరీ అప్పీలను స్విస్ ప్రభుత్వం తిరస్కరించింది. వారిచ్చిన సమాచారం, డాక్యుమెంట్లు అసమగ్రంగా ఉన్నాయి అన్న కారణంతో వాటిని రిజెక్ట్ చేసింది. సందేహాస్పదమైన రికార్డులున్న, డిపాజిట్ చేసిన డబ్బు అక్రమంగా సంపాదించినట్లు అనుమానిస్తున్న క్లయింట్ల వివరాలను పంచుకునే ప్రక్రియ కొన్ని నెలలుగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. గత 7 ఏళ్ల కాలంగా సుమారు 100 మంది ఇండియన్ల వివరాలను భారత ప్రభుత్వానికి స్విస్ అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ కేసులన్నీ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. అందులో చాలా కేసులకు రాబోయే రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ కూడా అందజేయనున్నట్లు సమాచారం. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న క్లయింట్లకు అక్కడి చట్టాలు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. ఆర్థిక అవకతవకలు జరిగాయని ఏదైనా ప్రూఫ్ చూపించి క్లయింట్ల సమాచారం ఇవ్వాలని దేశాలు కోరితే దీనిపై సదరు వ్యక్తులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చు. కొన్ని కేసుల్లో అయితే 10 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలి. అప్పీలులో పేర్కొన్న సమాచారం, ఇచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా క్లయింట్కు సంబంధించిన సమాచారం పంచుకోవాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటారు. నల్లధనం దాచుకునే వారికి స్విట్జర్లాండ్ భూతల స్వర్గం అన్న అపవాదును తొలగించుకునేందుకు ఆ దేశం కొన్నేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తోంది. స్విస్ బ్యాంకుల క్లయింట్లు ఆర్థిక అవకతవకలు చేశారంటూ ఆధారాలు చూపిన దేశాలతో సదరు వ్యక్తుల సమాచారాన్ని పంచుకుంటోంది. 2014లో ఏర్పాటైన నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం
ప్రయత్నాలు చేస్తోంది. నల్లధనం వెలికితీతలో భాగంగా పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలైన దేశాలతో మోదీ ప్రభుత్వం ఇప్పటికే సమాచార మార్పిడి ఒప్పందాలను చేసుకుంది. ఈ క్రమంలోనే స్విస్ ప్రభుత్వం నుంచి సమాచారాన్ని పొందుతోంది. ఇందులో భాగంగా ఆర్థిక అవకతవకలకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం రూపొందించుకున్న ఫ్రేమ్ వర్క్ ను ఇరు దేశాలు మరింత పటిష్టం చేశాయి. అలాగే గ్లోబల్ ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్ వర్క్ లోనూ సంతకాలు చేశాయి. మొత్తానికి నల్లధనం వెలికితీతపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలతో గత 5 ఏళ్లలో 100 కోట్లకు పైగా నల్లధనం గుట్టు రట్టయింది. స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డిపాజిట్లు కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తం 150 కోట్లకు దగ్గరలోనే ఉంది అనే అంచనాలున్నాయి. పెద్ద నోట్ల రద్దు, బినామీ ఆస్తుల స్వాధీన చట్టం, స్విస్ బ్యాంకులతో సమాచార మార్పిడి ఒప్పందం, మారిషస్ తో ఉన్న పన్నుల ఒప్పందానికి సవరణలు ఇందుకు బాగా దోహదం చేశాయి. స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో చేసుకున్న సమాచార మార్పిడి ఒప్పందం తర్వాత ఆ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు గణనీయంగా తగ్గాయి. ఎక్కడికక్కడ నిబంధనలు కఠినతరం చేయడంతో నల్ల కుబేరులు భయపడుతున్నారు. ఐటీ అధికారులు ఎక్కడ పట్టుకుంటారో అనే భయంతో గుట్టుచప్పుడు కాకుండా ఐటీ రిటర్న్స్ లో అన్ని విషయాలను వెల్లడిస్తున్నారు. దీంతో గత 5 ఏళ్లలో పన్ను చెల్లింపుదారుల 3.79 కోట్ల నుంచి సుమారు 7 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గత ఆర్థిక సంవత్సరం 20 లక్షల కోట్లను దాటేశాయి. ఇక ఇప్పుడు స్విస్ బ్యాంకు ఖాతాదారుల పేర్లు వెల్లడించడం ప్రారంభించడంతో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే బంపర్ మెజారిటీతో రెండోసారి అధికారం చేపట్టిన మోదీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నల్ల కుబేర్లను వదిలిపెట్టబోరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నల్లధనం అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చట్టాలు తెచ్చినా అక్రమార్కుల తీరు మాత్రం మారడం లేదు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశంలో పన్ను చెల్లింపులు పెరుగుతుంటే అక్రమార్జనకు అలవాటు పడిన అవినీతి అనకొండలు పన్ను ఎగవేసేందుకు అడ్డదారులు తొక్కుతూనే ఉంటారు. గత 5 ఏళ్లలో జాతీయ బ్యాంకుల్లో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 60% పైగా పెరగడమే ఇందుకు నిదర్శనం. రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ఈ రిటర్న్స్ భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో ప్రకటించారు. 2017-2018లో ఈ రిటర్న్స్లు 5,47,30,304గా ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో 18.65% పెరిగి 6,49,39,586లకు చేరుకుందన్నారు. 2018-2019లో 7,19,000 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేసినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రిలీజ్ అయిన రీఫండ్ మొత్తం 61,457,06,00,000గా ఉందన్నారు. పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. కేవలం 0.5% ఐటీఆర్లు మాత్రమే స్క్రూటినీ కోసం ఉన్నాయని, ఎక్కువ భాగం ఐటీ రిటర్న్స్ ప్రాసెస్ చేసి రీఫండ్ చేసినట్లు తెలిపారు. ఐటీఆర్ ప్రాసెసింగ్ కోసం సాంకేతికతను ఎక్కువగా వినియోగించామని, దీంతో ఐటీఆర్ ప్రాసెస్ కు తక్కువ సమయం తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. జూన్ 18 నాటికి రీఫండ్ కు సంబంధించి 64,700 కోట్లు ఇప్పటికే ఇష్యూ చేసినట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 2019 మార్చి నుంచి ఈసీఎస్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ తప్పనిసరి చేసింది. దీంతో ఈ మొత్తం నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. ఎలాంటి సర్దుబాట్లు లేకుండా 5,000 రీఫండ్ చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ పేయర్స్ కు 26.9 కోట్ల ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపించామని, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలని వారికి గుర్తు చేసేందుకు వీటిని పంపించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ట్యాక్స్ పేయర్స్ ను వివిధ మార్గాల ద్వారా ఎడ్యుకేట్ చేసినట్లు తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ ఫైలింగ్ ట్రైనింగ్, వర్క్ షాప్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అయితే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఓవైపు పన్ను చెల్లింపులు పెరుగుతుంటే మరోవైపు ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులు కూడా పెరిగిపోతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో జాతీయ బ్యాంకుల్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 60% పెరిగిందని నిర్మలా సీతారామన్ లోక్సభ సాక్షిగా ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. మార్చి 2019 నాటికి ఆ సంఖ్య 8,582గా ఉన్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 2014-2015 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ సంఖ్య 5,349గా ఉందన్నారు. 2015-2016లో 6,575గా ఉంటే 2016-2017లో 7,079కి చేరింది. 2017-2018లో 7,535గా ఉందన్నారు.
అన్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు వారికి బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి ప్రత్యేక సౌలభ్యాలు ఉండవని చెప్పారు. వారి సంస్థలపై కొత్త వెంచర్లకు సంబంధించి 5 సంవత్సరాల నిషేధం ఉంటుందని, గత 5 ఆర్థిక సంవత్సరాల కాలంలో వారి ఖాతాల నుంచి 7,654 కోట్ల రికవరీ చేసినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. ఇక డిఫాల్టర్లపై చర్యలు తీసుకునేందుకు సైతం కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆర్బీఐ సూచనల ప్రకారం అవసరమైన కేసుల్లో నేర విచారణ ప్రారంభించామని, 2,915 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని లోక్సభలో నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 2016లో తీసుకువచ్చిన ఇన్సాల్వెన్సీ బ్యాంక్ అప్రటిసీ కోడ్ ప్రకారం ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ లో పాల్గొనకుండా ఉద్దేశపూర్వక ఎగవేతదారుల మీద నిషేధం విధించామన్నారు. విదేశాలకు పారిపోయిన వారి కోసం గత ఏడాది ఫ్యూగిటివ్ ఎకనామికల్ అఫెండర్స్ 2018 చట్టాన్ని తెచ్చామని తెలిపారు. ఓవైపు నల్లధనాన్ని వెనక్కి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్న మోడీ ప్రభుత్వం, మరోవైపు పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపుతుండడం శుభపరిణామం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.